Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Sir, thank you sir. నేను కృష్ణా జిల్లా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండోసారి శాసనసభకి ఎంపిక అయ్యాను సార్. అయితే నేను ముఖ్యమంత్రి గారిని ఈ మధ్య మా నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజల కోసం ఇళ్ల స్థలాలు కావాలి, వాళ్ళందరికీ గత ప్రభుత్వం ఉన్నప్పుడు మేము తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తామని ప్రామిస్ చేశాం, వాళ్ళకి ఇవ్వలేకపోయాం. ఇప్పుడున్నటువంటి ఎన్యూమరేషన్లో కొంత మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారిని కలిసి రిక్వెస్ట్ చేశాను సార్. రిక్వెస్ట్ చేసినప్పుడు నా మీద, అంటే నువ్వు ఎందుకు ముఖ్యమంత్రి గారిని కలిసావు, ముఖ్యమంత్రి గారిని కలవాల్సిన అవసరం ఏంటి అని చెప్పి నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు నాకు వార్తాపత్రికల్లో కానీ సామాజిక మాధ్యమాల్లో కానీ వీటన్నిటిలో కూడా తెలియపరిచారు సార్. దాని గురించి ఒకసారి నేను మాట్లాడాలనుకొని మీకు టైం అడిగాను సార్. ఒకసారి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే సార్, ముఖ్యమంత్రి గారిని ఈ 6-7 నెలల్లో కలవటం ఇది మొదటిసారి, సార్. హలో, సభ్యుడు మాట్లాడకూడదు ఏంటి? చంద్రబాబు గారు ఎందుకు అంత ఉలిక్కి పడుతున్నాం ఎందుకు చంద్రబాబు గారు? హలో సార్, అయితే ముఖ్యమంత్రి గారిని నేను కలవటం ఇదే మొదలు కాదు సార్. ఎంతో నువ్వు కూడా కలిశాను సార్. హీఈస్ మెంబర్ ఆఫ్ ది హౌస్, ప్లీజ్. సార్, మాకు కూడా హక్కులు ఉంటాయి కదా సార్. ఇలా వినండి ప్లీజ్, కూర్చో. మేము ఒక్కడికే ఉన్నాయండి. చంద్రబాబు గారు ఏం మాట్లాడకూడదండి మేము, ప్లీజ్. చంద్రబాబు గారు నన్ను మాట్లాడమండి. ఏం మాట్లాడకూడదండి. కోటమరెడ్డి గారు ప్లీజ్ సార్. అయితే ముఖ్యమంత్రి గారిని కలవడం నేను ఇదే మొదలు కాదు సార్. నేను ఇంత ముందు కూడా కలిశాను సార్. పోలవరం కుడి కాలువ మీద మా నియోజకవర్గంలో చెప్పండి వంశీ సార్, నేను ముఖ్యమంత్రి గారిని కలవటం ఇదే మొదలు కాదు సార్. ఎంతో ముందు కూడా నేను పోలవరం కుడి కాలువ మీద మోటార్లు పెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారిని కలిశాను సార్. కలిసి ఆ పోలవరం కుడి కాలువ గురించి మా నియోజకవర్గంలో 1200 ఎకరాలు భూసేకరణ చేయటం, వాళ్ళందరికీ కూడా భూసేకరణ చేసేప్పుడు నీళ్లు ఇస్తామని ప్రామిస్ చేయడంతో ఆ నీళ్లు ఇవ్వడానికి అక్కడ ఇబ్బంది ఉంది. కాలువ పొలంలో ఉంటుంది, పొలాలన్నీ ఎగువలో ఉంటాయి కాబట్టి ఒక 500 మోటార్లు కొని నేను రైతులకు ఇవ్వటం జరిగింది. అయితే ఈ మోటార్లన్నిటికి కూడా కరెంట్ ఇవ్వటం కోసం నేను ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రభుత్వం ఏ రకంగా చేసిందో ఆ రకంగా పోలవరం కుడికాల మీద ఉన్న మోటార్లన్నిటికి కూడా కరెంట్ ఇవ్వాలని చెప్పి నేను అడగటం జరిగింది సార్. దానికి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా నేను ఇళ్ల పట్టాల గురించి, నివేశం స్థలాల గురించి పేదవాళ్ల కోసం వెళ్ళాను సార్. దానికి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు. అయితే ఇవన్నీ చూసిన తర్వాత ఒక ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో ఆయనకున్నటువంటి ప్రసార మాధ్యమాల్లో మమ్మల్ని బూతులు తిడుతూ అదేవిధంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఇచ్చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా నేను పోలవరం కుడి కాలువ మీద మోటార్ల కోసం వాటి కరెంటు కోసం నేను ముఖ్యమంత్రి గారిని కలవటం జరిగింది సార్. ఇక్కడ ఉన్నటువంటి ప్రాక్టికల్ ఇబ్బంది ఏంటండి సార్, పోలవరం కుడి కాలువకి భూసేకరణ చేసినప్పుడు సుమారు 1200 ఎకరాలు రైతులు ఇవ్వటానికి ఇష్టపడకపోతే నేను వ్యక్తిగతంగా ఉండి వాళ్ళందరికీ నేను
పూచీకత్తుగా ఉండి వాళ్ళందరినీ ఒప్పించి ఈ కాలువకు మీరు భూమి ఇచ్చినట్టయితే మీ అందరికీ కూడా నీళ్లు వస్తాయని వాళ్ళందరినీ కన్విన్స్ చేయడం జరిగింది సార్. తర్వాత చూస్తే ఆ కాలువ ఏమో పల్లంలో ఉంది, పొలాలన్నీ మెరకలో ఉన్నాయి, నీళ్లు అందని పరిస్థితి సార్ గ్రావిటీతో. అప్పుడు నేను ఒక 500 మోటార్లు కొని నా సొంత డబ్బుతో నేను వాళ్ళకి మోటార్లు ఇచ్చాను సార్. అయితే ఆ మోటార్ల కరెంటు కోసం రైతులు ఇబ్బంది పడతా ఉంటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి, సార్ మానవత దృక్పథంతో కొద్దిగా కరెంట్ ఇవ్వండి, ఇంతకుముందు కూడా ప్రభుత్వం ఇచ్చింది సార్, మీరు మానవత దృక్పథంతో ఇచ్చినట్టయితే ఈ రైతులందరికీ కూడా బాగుంటుందని ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాను సార్. ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తే ముఖ్యమంత్రి గారు చట్టవిరుద్ధమైనా కూడా మానవతా దృక్పథంతో ఆ రైతులందరికీ కూడా కరెంట్ ఇద్దాం, వాళ్ళందరూ కూడా పంటలు పండించుకుంటారని చెప్పి యాక్సెప్ట్ చేయడం జరిగింది సార్. అదేవిధంగా నేను మొన్న నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా నివేశం స్థలాలు, ఇళ్ల పట్టాలు వీటన్నిటిలో ఎన్యూమరేషన్లో కొంత తేడా ఉంది. అదే రకంగా గత ప్రభుత్వంలో లక్ష పట్టాల కార్యక్రమం అని హడావుడిగా చేసినటువంటి కార్యక్రమాల్లో వాళ్ళకి పట్టాలు ఇచ్చాం, స్థలాలు చూపెట్టాల. పట్టాలు ఇచ్చాం, ఆర్డీఓ సంతకాలు లేవు. పట్టాలు ఇచ్చాం, అక్కడ భూమి లేదు. ఇట్లా అనేక రకాలైనటువంటి పొరపాట్లు ఉన్నాయి సార్. అవి మా నియోజకవర్గంలో కూడా ఉంటే ఆ సమస్యను తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారికి చెప్పాను సార్. నేను, సార్ ఇట్లా మా నియోజకవర్గంలో ఇళ్ల పట్టాలు ఇచ్చారు, ప్రభుత్వం ఇచ్చింది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చారు, ఇప్పుడు ఇవన్నీ కూడా తప్పుడు పట్టాలని చెప్పి కేసులు పెడతా ఉన్నారు సార్ అని రిక్వెస్ట్ చేస్తే, దాంట్లో ముఖ్యమంత్రి గారు కూడా సానుకూల దృక్పథంతో ప్రభుత్వం ఇచ్చిన పట్టాలే కదా నేను చూసి పెడతానని చెప్పారు సార్. ఇట్లా కలవటానికి వెళ్ళినప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నందుకు నేను ముఖ్యమంత్రి గారిని అభినందించాను సార్. ఎందుకు అభినందించానంటే మా తల్లిదండ్రులు ఇద్దరూ కూడా టీచర్ల కింద పనిచేశారు సార్. నేను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను, గవర్నమెంట్ హాస్టల్లో 15-16 సంవత్సరాలు ఉన్నాను. నేను 7th క్లాస్, 10th క్లాస్ స్టేట్ ర్యాంక్ అని సార్. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ఇక్కడ తాడికొండలో ఉంటుంది, దాంట్లో చదువుకున్నాను. నేను స్టేట్ ర్యాంకర్ని అయినప్పటికీ కూడా ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు ఒకేసారి ఇంగ్లీష్ మీడియంకి కన్వర్ట్ అయినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. ఇంటర్మీడియట్లో ఇబ్బంది పడి నేను అంటే కోర్సు డిస్కంటిన్యూ చేసేదానికి కూడా డిసైడ్ చేసుకున్నాను సార్ ఒక స్టేజ్లో అయితే. కాబట్టి వ్యక్తిగతంగా ఇంత మెరిటోరియస్ స్టూడెంట్ని నాకే ఇబ్బంది వచ్చింది. మన పిల్లలందరినీ ఈ రోజున మనం ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తూ ఉన్నాం, చదివించగలుగుతూ ఉన్నాం, ఏదో ఒకళ్ళిద్దరికంటే ఫీజులు కట్టచ్చు. ఇది ప్రభుత్వాలు చేసే పని కానీ మనం చేసే పని కాదు. ఇది ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు, చేసేటప్పుడు ఆయన చేసేదాన్ని పాజిటివ్గా మనం అందరం కూడా స్వాగతించాలనే ఉద్దేశంతో నేను దాన్ని వెల్కమ్ చేశాను సార్. ఎందుకంటే సార్, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు నేను మా అమ్మ పేరు మీద వల్లభనేని అరుణ మెమోరియల్ ట్రస్ట్ అని పెట్టి గన్నవరం ప్రాంతంలో ఎవరైనా పేదవాళ్ళు చదువుకోవటానికి కానీ లేకపోతే వైద్య సహాయానికి కానీ డబ్బులు ఇచ్చేవాడిని సార్. కాకపోతే పరిమితంగా ఉంటుంది సార్ మేము చేసే సహాయం. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీ అట్లాగే ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారు సార్. వాటి మూలాన్ని చదువుకొని అనేక కుటుంబాలు ఈ రోజున బ్రహ్మాండంగా సెటిల్ అయ్యారు సార్ ఆ ఫీజు రియంబర్స్మెంట్ మూలాన. వెనకబడిన వర్గాలు కానీ బలహీన వర్గాలు కానీ వీళ్ళందరూ. అట్లాగే ఆరోగ్యశ్రీ కూడా సార్, ఎవరిని తిట్టినా ఎవరిని మాట్లాడినా ఆరోగ్యశ్రీ అనేది గేమ్ చేంజర్ సార్. పేద ప్రజల పట్ల ఒక ప్రభుత్వానికి ఉండాల్సినటువంటి నైతిక ధర్మం సార్ అది. ఎన్నికలప్పుడు ఎందరో ఎన్నో చెబుతారు కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా అట్టడుగు వర్గాలు కానీ పేద ప్రజలు కానీ బతకడం కోసం ఈ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ అనే కానీ పనికి వచ్చినాయి సార్. వ్యక్తిగతంగా నేను చూశాను సార్. మేము చేసే సహాయాలు చిన్నవి కాబట్టి ప్రభుత్వం చేస్తే బెటర్గా ఉంటుంది, మేము చేయలేము అనేది నా రియల్గా నాకున్నటువంటి అభిప్రాయం కూడా సార్. ఎందుకంటే నేను మా ఊరు ఉంగుటూరు అని గన్నవరం నుంచి 12 కిలోమీటర్లు సార్. ఆ దారిలో వెళ్ళేప్పుడు ప్రతిరోజు కూడా చాలామంది చిన్నపిల్లలు, మా పిల్లల వయసు ఉన్నాళ్ళు, వాళ్ళందరూ కూడా అన్న సైకిల్ కావాలి, మా స్కూల్ ఎక్కడో 5-6 కిలోమీటర్ల దూరం ఉంది, మేము స్కూల్కి వెళ్ళలేకపోతున్నాం అని చాలామంది అడుగుతారు సార్. అందులో నాగర్పాడని ఆ స్కూల్లో మా అమ్మ కూడా టీచర్ కింద పనిచేసింది సార్. ఇవన్నీ ఫీల్డ్ లెవెల్లో పేదవర్గాలు పడే ఇబ్బందులు సార్. కాబట్టి నేను ఈ పాఠశాలలు మెరుగుపరచడానికి పాఠశాలల్లో ఈ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం చెప్పటాన్ని దీన్ని స్వాగతించాను సార్. ఇది నిజంగా సొసైటీకి మంచి అవుతుంది, మన పిల్లల్లాగా అందరి పిల్లలు చదువుకుంటారు. ఇదివరకు చదువుకునేవాళ్ళం, ఇప్పుడు చదువుకునే కాలం వచ్చింది.
అనేక కార్పొరేట్ స్కూల్స్ కానీ కార్పొరేట్ కాలేజీలు కానీ వీటిల్లో చదువుకోలేక చాలామంది విద్యకు దూరం అవుతూ ఉన్నారు. దీనికి అమ్మఒడి కానీ లేకపోతే ఇంగ్లీష్ మీడియం కానీ ఇవన్నీ కూడా గేమ్ చేంజర్స్ అవుతాయనే ఉద్దేశంతో నేను సపోర్ట్ చేశాను సార్. సపోర్ట్ చేసిన దానికి ఒక పప్పు అండ్ బ్యాచ్ అని ఒకటి ఉంది సార్. వాళ్ళు ఏంటంటే ఎక్కడ బయట తిరగరు, ట్విట్టర్లో కనపడతారు సార్. వాళ్ళు సోషల్ మీడియాలో వెబ్సైట్లలో నువ్వు ఏ కులంలో పుట్టావు, మీ నాన్నకే పుట్టావా, మీ అమ్మకే పుట్టావా, మీ తాత ఏ కులం, నువ్వు ఇట్లా సపోర్ట్ చేస్తావా అంటే ప్రభుత్వం మంచి పని చేసినా కూడా గుడ్డెద్దు చేలో పడ్డట్టు, ఒక గుడ్డెద్దు ముసలెద్దు చేలో పడితే ఆ చేలోకి మేము కూడా వెళ్ళాలి సార్. అట్లాగే మోకాలికి బోడిగుండికి ముడిపెడతారు, జయంతికి వర్ధంతికి తేడా తెలియదు. వీళ్ళకి ఏం చెప్పినా తప్పు అవుతుంది సార్. ఇప్పుడు నేను సభ్యుడి కింద నేను ఒక్క నిమిషం మీ టైం అడిగా, దానిలో తప్పే ఉంది సార్, నేను కూడా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడినేగా, అంత ఉలికెందుకు? 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకొని 40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అంత భయం ఎందుకు సార్ బయటికి వెళ్ళిపోయాడు వెళ్ళలేక? అంటే ఆయన ఒక్కళ్ళకే హక్కులు ఉంటాయి, ఆయన ఒక్కళ్ళకే స్పెషల్ స్టేటస్ ఉంటుంది, వేరే వాళ్ళకి ఎవరికి ఉండదు. ఇదే రకంగా నేను ఇసుక మీద కూడా చెప్పాను సార్. ఇసుక మీద ధర్నా పెట్టి కృత్రిమ కొరత సృష్టిస్తూ ఉన్నారంటే సార్, ఇసుక కొరత ఉన్న మాట వాస్తవం, భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడే మాట వాస్తవం, కానీ ఈ ఇసుక కొరత అనేది ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా 10% 20% పిల్ఫరేజ్ ఉంటుంది సార్. కొంతమంది అధికారులు ఉంటారు, కొంతమంది రాజకీయ నాయకులు ఉంటారు, ఎక్కడో చోట చిన్న చిన్న పొరపాట్లు దొరికితే కొంత పిల్ఫరేజ్ ఉంటుంది సార్. కానీ మొత్తం క్రియేట్ అయింది కాదు సార్. ఇది వర్షాలు వచ్చినాయి. ఎంత వర్షాలు వచ్చినాయి అంటే సార్, గత 4 సంవత్సరాల్లో పట్టిసీమ మోటార్లు లేకపోతే మా దగ్గర పంటలు లేవు సార్. ఈ సంవత్సరం పట్టిసీమ మోటార్లు 10 రోజులు కూడా వేయలేదు సార్. మేము 10 రోజులు కూడా ఆన్ చేయలేదు సార్. మా ప్రాంతంలో అంత వర్షాలు పడ్డాయి. ఈ వర్షాల వల్ల ఇసుక తీయటం అనేది కష్టమైంది. కాబట్టి మనం ఈ ప్రభుత్వానికి ఇంకో నెలలో 2 నెలల్లో టైం ఇద్దాం. దీని మూలాన కొంత కరప్షన్ తగ్గుతుంది, కరప్షన్ తగ్గి అసలైన లబ్ధిదారులు వస్తారు, ఇసుక అమ్ముకోవటం తగ్గుతుంది, నిజమైన లబ్ధిదారులు వస్తారని చెప్పాము సార్. చెప్తే అది రుచించలా సార్. ఇట్లా ఇసుక మీద కానీ లేకపోతే పోలవరం కుడికాల మీద మోటార్లకు కానీ లేకపోతే ఇళ్ల పట్టాల గురించి కానీ లేకపోతే ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ చెప్పే విషయంలో కానీ వీటన్నిటిలో మేము మా అభిప్రాయాలను చెప్పడం జరిగింది సార్. ఇట్లా ఉంటే బాగుంటుంది, ప్రజలకు మంచి చేయగలుగుతాం, సొసైటీకి మంచి చేయగలుగుతాం, మనం ఎన్నుకున్నందుకు ప్రజలకి మనం ఎంతో కొంత చేసినటువంటి నైతిక ఇది ఉంటుంది. ఎప్పుడు కూడా మొండిగా వితండవాదం చేసి విమర్శించడం, పిడివాదం చేయటం కాదని చెప్పిన దానికి ప్రెస్ మీట్లు పెట్టి కొంతమందితో పలవ ప్యాకెట్లతో పుట్టిరాయిలతో వీళ్ళందరితో ప్రెస్ మీట్లు పెట్టించి నోటికి వచ్చినట్టు మాట్లాడించి సోషల్ మీడియాలో వ్యక్తిగత విమర్శలు చేసి నన్ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు సార్. నాతో అయితే మాట్లాడలా, నేను ప్రసార మాధ్యమాలు వీటన్నిటిలో చూశాను. నేను కూడా ఇంకా వీళ్ళతో నేను కూడా సెయిలయ్యే పరిస్థితి లేదు సార్. కానీ గన్నవరం ప్రజలు నన్ను ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళకి నేను న్యాయం చేయాలి కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను సార్. నేను కూడా వీళ్ళతో సెయిలయ్యే పరిస్థితి లేదు. నన్ను ప్రత్యేక సభ్యుడి కింద మీరు గుర్తించి నా హక్కులను కాపాడమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.